ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాజద్రోహులు పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ నెలలో ప్రచురితమైనది రచయిత ఎన్ శాంతకుమారి గారు బొమ్మలు చిత్ర గారు పూర్వం ఒక రాజుండేవాడు ఆ రాజంటే ప్రజలకు చాలా ఇష్టం దానికి కారణమేమంటే ఆయన ప్రజల కష్టసుఖాలను వెయ్యి కళ్ళతో కనిపెట్టేవాడు ప్రజలు చేసుకునే విన్నపాలను శ్రద్ధగా విని వారికి న్యాయం చేసేవాడు అయితే ప్రజలు అబద్ధాలు చెప్పి ఆయనను మోసగించడం అసాధ్యంగా ఉండేది తన రాజ్యంలో ఏమూల ఏది జరిగినది ఎవరు ఏమేమి అనుకున్నది ఆయన స్వయంగా విన్నట్టు చూసినట్టు కనిపించేవాడు దీనికి కారణం లేకపోలేదు ఆయన మధ్యాహ్నం దాకా సభ చేసి మరి ఆ రోజల్లా ఎవరికీ దర్శనమిచ్చేవాడు కాదు ఆయన తన మంత్రితో సహా మారువేషం ధరించి ఒక రహస్యద్వారం గుండా నగరపు వీధులలోకి వచ్చి సందులు గొంతులు కలియ తిరిగేవాడు ఒకరోజు రాజు మంత్రి మారువేషాలలో నగరం పర్యటించి రాజభవనానికి తిరిగి వస్తుండగా ఒక వీధి వర్తకుడు వారిని ఆపి రాజుకు ఒక లాంటిది చూపాడు అదేమిటని రాజు అడిగాడు పొడి మహారాజా అన్నాడు వర్తకుడు తనను వాడు గుర్తించినందుకు రాజు చకితుడయ్యాడు అయినా పైకి ఆశ్చర్యం తెలియనివ్వక దీని వెల ఎంత అని అడిగాడు ఒక బంగారు కాసు విలువ చేస్తుంది అన్నాడు వీధి వర్తకుడు రాజు వాడి చేతిలో రెండు బంగారు కాసులు పెట్టి ముందుకు సాగాడు ఆయన మంత్రి వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్ళక సాయం శోభ ఆనందించడానికి నగరం బయట ఉన్న సరస్సు వద్దకు నడిచారు అక్కడ రాజు భరినను తెరిచాడు అందులో ఒక చిన్న కాగితంపై ఇలా రాసి ఉంది దీన్ని వాసన చూస్తే రెక్కలు వస్తాయి సలవేర్ అంటే చేతులు వస్తాయి రాజు మంత్రితో చూసావా ఇది మామూలు సువాసన పొడి కాదు మంత్రపు పొడి దీన్ని పీలిస్తే మనం పక్షులమవుతాం సలవేర్ అనగానే మళ్ళీ అవుతాం కొంచెం పీల్చి చూద్దామా అన్నాడు రాజు రాజు మంత్రి చెరొక చిటికెడి పొడి వేళ్లతో తీసుకొని భరినను ఒకచోట భద్రంగా ఉంచి పొడిని ఆఘ్రాణించి కొంగలుగా మారిపోయారు వారు సరస్సు అవతలి గట్టుదాకా ఎగిరి వెళ్ళి తర్వాత నగరం మీద ఇళ్లకప్పులకు పైగా ఎగిరారు చీకటి పడింది రాజు మంత్రి తమ యథారూపాలు పొందడానికి నిశ్చయించుకొని సలవేర్ అన్నారు కానీ వారి రూపాలు మారలేదు పక్షి రూపాలు పోగొట్టుకోవడానికి ఎంతో యత్నించి ప్రాణం విసిగి వారిద్దరూ సరస్సు ఒడ్డున ఆ రాత్రి నిద్రపోవడానికి నిశ్చయించుకున్నారు మర్నాడు తెల్లవారుతూనే ఇద్దరూ నిద్రలేచి నీటిలోని చేపలను తిని కడుపు నింపుకొని రెక్కలను ముక్కులతో దువ్వుకుని రాజభవనంకేసి ఎగిరి వెళ్ళి ఒక కప్పు మీద వాలారు రాజు మంత్రి కనపడడం లేదని అధికారులు కలవరపడడం వారి కళ్ళపడింది మీరు వెతికేది మాకోసమే అని వారు చెప్ప యత్నించారు కానీ ఆ కొంగ భాష ఎవరికీ అర్థం కాలేదు చేసేది లేక వారిద్దరూ సరస్సు వద్దకు ఎగిరిపోయారు రాజుగారు కనబడడం లేదన్న వార్త రాజభవనం నుంచి నగరానికి పాకింది ప్రజలు హాహాకారాలు చేశారు వాళ్ళ ఆర్తనాదాలు విని రాజు మంత్రి ఎంతో దుఃఖించి ప్రజలను ఊరడించడానికి అరుస్తూ నగరమంతటా ఎగిరారు ప్రజలు వారిని చూసి రాజుగారి కోసం చివరకు కొంగలు కూడా ఆక్రందన చేస్తున్నాయి అన్నారు కానీ నిజం తెలుసుకోలేకపోయారు ఒకనాటి ఉదయం వారు నగరం మీద ఎగురుతుండగా ఒక ఊరేగింపు రాజవీధి వెంట వస్తూ ఉంది ఆ ఊరేగింపులో రాజదుస్తులు ధరించి ఒక యువకుడు ఉన్నాడు వాడికి రాజలాంఛనాలన్నీ ఉన్నాయి ఊరేగింపు వెంట నడిచే పౌరులు మహారాజుకు జై అని పెద్దగా కేకలు పెడుతున్నారు నగరానికి కొత్తగా వాడు సేనాపతి కొడుకు వాడు పరమ దుర్మార్గుడు వీడు రాజైతే నా ప్రజలకు సుఖమనేది ఉండదు అన్నాడు రాజు మంత్రితో ఆ రోజే సేనాపతి కొడుక్కు రాజ్యాభిషేకం జరిగింది ఆ తంతు కళ్ళారా చూసి రాజు మంత్రి విచారంగా సరస్సు వద్దకు తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడంతా తెలిసిపోయింది మనను ఇలా చేసినది సేనాపతే అన్నాడు రాజు మంత్రితో ఆ క్షణమే వారిద్దరూ కూడబలుక్కొని సరస్సు అవతలి తీరాన అరణ్యంలో నివాసం ఏర్పరచుకోవడానికి నిశ్చయించుకొని నిర్జనమైన ఆ అరణ్యానికి ఎగిరిపోయారు భారాలు నెలలు గడిచాయి రాజు మంత్రి తన కొంగ జీవితాలను అరణ్యంలోని మడుగుల వద్ద గడిపేస్తున్నారు వారు కప్పలను చేపలను వేటాడుతుండగా వారికొక వింత దృశ్యం కనిపించింది ఒక వడ్రంగిపిట్ట పురుగుల కోసం ఒక చెట్టు బోధన ముక్కుతో కొడుతూ మధ్య మధ్య కన్నీరు కారుస్తుంది రాజు కాసేపు ఈ వింత గమనించి ఓ వడ్రంగిపిట్ట నీకు మా భాష తెలుస్తున్నదా అని అడిగాడు తెలుస్తున్నది అన్నది వడ్రంగిపిట్ట కొంగలకేసి వింతగా చూసి అయితే చెప్పు ఎందుకలా కన్నీరు కారుస్తున్నావు అని రాజు అడిగాడు మీరు జన్మతః పక్షులు నా బాధ మీకెలా అర్థమవుతుంది నేను ఒకప్పుడు మనిషినై ఉండి ఈ పిట్ట రూపు ధరించవలసి వచ్చింది అన్నది వడ్రంగిపిట్ట నీ కథ అంతా చెప్పు మేము అర్థం చేసుకోగలం అన్నాడు రాజు ఈ సరస్సు అవతల ఉండే నగరాన్ని పాలించే సేనాపతి నన్నీలా చేశాడు నేను ఈ పొరుగురాజు కుమార్తెను మా తండ్రి అనంతరం రాణి కావలసిన దాన్ని తన కొడుకును పెళ్లాడమని సేనాపతి నన్ను కోరాడు ఆ నీచుణ్ణి పెళ్లాడని నిరాకరించాను అందుచేత మంత్రప్రయోగం చేయించి నన్ను వడ్రంగిపెట్టగా మార్చాడు నన్ను ఒక మనిషి భార్యకమ్మని అడిగి అందుకు నేను సమ్మతించినప్పుడు నాకు మనిషి రూపు వస్తుందని వాడన్నాడు నాకీ వడ్రంగిపెట్ట జీవితంపై రోత పుట్టి మనిషి కావాలన్న కోరిక బలంగా కలిగినప్పుడు వాడు తన కొడుకును పంపిస్తాడనుకుంటాను లోపుగా నాకు మనిషి కావాలనిపించేటట్టు చేయడానికి ప్రతి రాత్రి ఎవరో ముగ్గురు మనుషులు వచ్చి నా ప్రజలను తాము ఎన్నెన్ని పాటలు పెడుతున్నది నేను వినేలాగా మాట్లాడుకుంటారు వారి మాటలు నాకు కర్ణశల్యాలలాగా ఉంటున్నాయి అవి తలుచుకున్నప్పుడల్లా నాకు ఆగకుండా దుఃఖం వచ్చేస్తుంది అన్నది పిట్ట నువ్వు చెప్పే ముగ్గురు మనుషులు ప్రతి రాత్రి ఎక్కడ కలుస్తారు అని రాజు అడిగాడు వడ్రంగిపిట్ట కొంగలకు అరణ్యం మధ్య ఒక చిన్న ఖాళీ స్థలం చూపింది ఆ సాయంకాలం చీకటి పడబోయే సమయానికి రాజు మంత్రి ఎగిరి వెళ్ళి ఆ ఖాళీ స్థలం చుట్టూ ఉండే పొదలలో దాక్కున్నారు ఆ మనుషులు మాట్లాడుకునేది తమకు ఏ విధంగానైనా లాభించవచ్చునని రాజు ఆశ చీకటి పడ్డాక ముగ్గురు మనుషులు అక్కడికి వచ్చారు వారు వచ్చిన కాసేపటికి మరి ఇద్దరు వచ్చారు వెనకగా వచ్చిన మరి ఇద్దరు ఎవరో కాదు సేనాపతి వాడి కొడుకైన కొత్త రాజు మొదట వచ్చిన ముగ్గురు మహారాజుల వారికి జయం తమ పరిపాలన ఎలా సాగుతుంది ప్రజలేమంటున్నారు అని అడిగాడు మొదట్లో నన్ను చూసి సంతోషం కనబరిచారు గాని క్రమంగా అది తగ్గిపోయింది వాళ్ళు తమ పాతరాజును ఇంకా మర్చిపోయినట్టు లేదు అన్నాడు సేనాపతి కొడుకు వాళ్ళు మూర్ఖులు వాళ్లకు పాతరాజు మరిదక్కడు నేను అందుకు తగిన యుక్తే చేశాను అన్నాడు ముగ్గురిలో ఒకడు వాడే రాజుకు సువాసన పొడి అమ్మినవాడు వాడు వాడి వెంట ఉన్న మరి ఇద్దరూ కూడా మంత్రగాళ్లే అవునవును రాజును మంత్రిని లేకుండా మాయం ఎలా చేశావో మాకు కాస్త చెబుదు అన్నారు మిగిలిన ఇద్దరు మాంత్రికులు నేను వీధివర్తకుడు వేషం వేసుకొని రాజుకు మంత్రికి మంత్రభస్మం అమ్మాను అది పీలిస్తే పక్షులైపోతారు ఆ పొడి ఉన్న డబ్బీలో దాని ఉపయోగం రాసిన చీటి ఉంచాను జలవేర్ అన్నట్లయితే పక్షులైన వారికి నిజరూపు వచ్చేస్తుంది కానీ నేను చిన్న మార్పు చేసి జలవేర్ అనడానికి బదులు సలవేర్ అనాలని అందులో రాశాను వాళ్ళు నోళ్లు అననేగాక వారి రూపు మారదు ఆ కొద్ది మార్పు చెయ్యాలని వారికి చచ్చినా తెలీదు అన్నాడు మొదటి మాంత్రికుడు ఇది విని మిగిలిన వాళ్ళు కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వారు రాజు మంత్రి ఈ మాటలు విని తమ రహస్య ప్రదేశం నుంచి మెల్లిగా అవతలికి వెళ్ళి అక్కడి నుంచి వడ్రంగిపిట్ట ఉండే చోటికి ఎగిరి వెళ్లారు ఆ పిట్ట ఇంకా చెట్ల బోధలను కొడుతూనే ఉంది రాజు మంత్రి జలవేర్ అనగానే వారికి మామూలు రూపాలు వచ్చేశాయి రాజు వడ్రంగిపిట్టను సమీపించి నన్ను పెళ్లాడతావా నీకు సమ్మతమేనా అని మాట పూర్తి చేసే లోపునే వడ్రంగిపిట్ట మాయమై ఒక చక్కని రాకుమార్తె వారి ఎదుట ప్రత్యక్షమైంది వారు ముగ్గురు ఆ చీకటిలో ప్రయాణించి సూర్యోదయం వేళకు నగర ద్వారం ప్రవేశించారు ద్వారపాలకులు మొదలుకొని ప్రతి ఒక్కరూ తమ రాజును గుర్తించారు రాజుగారు తిరిగి వచ్చారు అన్న వార్త అంచెల మీద నగరమంతటా వ్యాపించింది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి రాజుకు మంత్రికి వారి వెంట ఉండే దేశపురానికి స్వాగతం చెప్పారు నగరమంతా గుడిగంటలతోనూ మంగళ వాద్యాలతోనూ మారుమోగింది తరువాత సేనాపతి కొడుకు నగరంలోకి వస్తూనే రాజభటులకు బందీలుగా చిక్కిపోయారు ఇద్దరికీ సంకెళ్ళు వేసి కారాగృహంలో పడేశారు రాజుకు పొరుగురానికి వైభవంగా వివాహం జరిగింది ఆ సందర్భంలో ఒక బ్రహ్మాండమైన విందు జరిగింది అందులో నగరంలోని పౌరులందరూ పాల్గొన్నారు కథ కంచికి మనం ఇంటికి